రాజమండ్రి కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో రసాభాస నెలకొంది. టికెట్లు ఇవ్వలేదంటూ అనపర్తి రాజానగరం ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా, నాకు టిక్కెట్ ఇస్తా మానిస్తే ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా, నేను ఓటింగ్ సంపాదిస్తానని చెప్తాను. నేను మీకు ఓటింగ్ కావాలా, క్యాండిడేట్ కావాలా? మార్చాలి, ఆ క్యాండిడేట్ మార్చాలి. క్యాండి సమర్థవంతుడు కాదు. కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా, నాకు టిక్కెట్ ఇస్తా మానిస్తే ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా, నేను ఓటింగ్ సంపాదిస్తానని చెప్తాను. నేను మీకు ఓటింగ్ కావాలా, క్యాండిడేట్ కావాలా? కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా, నాకు టిక్కెట్ ఇస్తా మానిస్తే ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా, నేను ఓటింగ్ సంపాదిస్తానని చెప్తాను. నేను మీకు ఓటింగ్ కావాలా, క్యాండిడేట్ కావాలా? ఆ క్యాండిడేట్ మార్చాలి, క్యాండిడేట్ సమర్థవంతుడు కాదు. కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా. రాజమండ్రి కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో రసాభాస నెలకొంది. టికెట్లు ఇవ్వలేదంటూ అనపర్తి రాజానగరం ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా, నాకు టిక్కెట్ ఇస్తా మానిస్తే ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా, నేను ఓటింగ్ సంపాదిస్తానని చెప్తాను. నేను మీకు ఓటింగ్ కావాలా, క్యాండిడేట్ కావాలా? ఆ క్యాండిడేట్ మార్చాలి, క్యాండిడేట్ సమర్థవంతుడు కాదు. కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్. రాజమండ్రి కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో రసాభాస నెలకొంది. టికెట్లు ఇవ్వలేదంటూ అనపర్తి రాజానగరం ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఆ కమిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా, నాకు టిక్కెట్ ఇస్తా మానిస్తే ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా, నేను ఓటింగ్ సంపాదిస్తానని చెప్తాను. నేను మీకు ఓటింగ్ కావాలా, క్యాండిడేట్ కావాలా? ఆ క్యాండిడేట్ మార్చాలి, క్యాండిడేట్ సమర్థవంతుడు కాదు. కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్ నే. 50,000 ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను. మీ సభాపతి మరో చేసుకుంటా. రాజమండ్రిలో జరిగిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో రసాభాస నెలకొంది. విజువల్స్ చూస్తున్నాం. అయితే అనపర్తి రాజానగరం ఆశావాహులు నిరాశకు చెందిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు క్యాండిడేట్ ఇంపార్టెంటా, ఓటింగ్ ఇంపార్టెంటా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. త్రిపుర ఈ రోజు రాజమహేంద్రవరానికి సంబంధించి కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులతో పాటు ఆత్మీయ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సభలో ఇరుగురు రుజువులతో పాటు కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే టికెట్ ఇవ్వలేదంటూ కూడా ఒక పక్క అనపర్తికి సంబంధించి నాయకులు కావచ్చు, మరోపక్క రాజానగరం సంబంధించి ఆహ్వాహులు కావచ్చు, వీళ్ళందరూ కూడా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. మహిళలకు కూడా ఒక్క టికెట్ అంటే ఒక్క టికెట్ అని చెప్పేసి కూడా పూర్తిగా మహిళలు కూడా అక్కడ రావడం జరిగింది. నేరుగా ఎవరైతే రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే గిరిగు రుద్రరాజు ఉన్నారో ఆయన సమక్షంలోనే పార్టీ టికెట్ల కోసం కూడా గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరిగింది. మొదటి నుంచి అంటే దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాము, మా సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉంటూ కూడా పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చాము, అటువంటి మాకు కష్టకాలంలో కూడా పార్టీని భుజానపై వేసుకున్న మాకు ఈ రోజు టికెట్లు ఇవ్వలేదంటూ కూడా ఎవరైతే కాంగ్రెస్ లో పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళందరికీ శ్రద్ధ చెప్పే ప్రయత్నం చేశారు. ఈలోపే అక్కడ గిరిగు రుద్రరాజు కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ శ్రద్ధ చెప్పినప్పటికీ కూడా మొత్తం ఎవరు కూడా అక్కడైతే రాజానగరానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మరొక అనుపత్తికి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా నేరుగా ఎవరైతే గిరిగు రుద్రరాజు ఉన్నారో గిరిగు రుద్రరాజునే గట్టిగా అక్కడ ఉండగానే కూడా పెద్ద పెద్ద కేకలతో కూడా మాట్లాడడం జరిగింది. ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా వాళ్ళందరినీ అడగడం జరిగింది. అయితే దాదాపు గంట నుంచి గంట పావర్ కూడా కంటిన్యూ ఈ రసబస అక్కడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సంబంధించిన గిరిగు రుద్రరాజుతో పాటు మాకు కొంతమంది కాంగ్రెస్ సంబంధించి నాయకులందరూ కూడా రావడంతో కూడా కొంతమంది శ్రద్ధ చెప్పడానికి కూడా వీరెవరు కూడా మాట వినట్లే వినకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా పెద్ద పెద్ద కేకలు కూడా వేసుకోవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హడావుడైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నిన్నగాక మొన్న వచ్చిన వారందరికీ కూడా కాంగ్రెస్ ఆహ్వానించి మరి టికెట్లు అందజేస్తుంది, కానీ మొదటి నుంచి కష్టపడిన వ్యక్తులను దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళందరూ అడగడం జరిగింది. దాంతోపాటు కూడా మీకు క్యాడర్ కావాలా, ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషికి అభ్యర్థి కావాలా, వెనకాలన్న ఓట్లు కావాలా, అంటే నా వెనకాలన్న ఓట్లు కావాలని చెప్పేసి నేరుగా అడుగుతున్నారు. నేను ఒక మమ్మల్ని తీసుకున్నట్టయితే ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడతాం కాబట్టి మాకుంటూ కూడా వెనకాల 60-70 వేలు సంబంధించి ఓట్లు మా వైపు ఉంటాయి, మాకు ప్రజలు అన్నుంది కాబట్టి మాకు టికెట్ ఇవ్వమని కోరుతున్నాం, అటువంటి మాకు సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మొత్తం రాజమహేంద్రవరం నెలకొని తిరిగిపోయా. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఆ క్యాండిడేట్ మార్చాలే, క్యాండ్ సమతుంత్రి కాదు, కమిటీ ప్రకారం వచ్చి 50 వేలు ఓటుకుంటే క్రిస్టియన్ కమ్యూనిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ క్రిస్టియన్, 50 వేలు ఓటింగ్ ఉంది, 100,000 ఓటింగ్, నేను 20,000 ఓటింగ్ కంపల్సర్ సెకండ్ ప్లేస్ వస్తాను, మీ సభాపతి మరొక చేసుకుంటా, నాకు టిక్కెట్ మారితే ఖర్చు పెట్టుకుంటా చేసుకుంటా, నేను ఓటింగ్ సంపాదించా అని చెప్తాను. నేను మీకు ఓటింగ్ కావాలా, క్యాండిడేట్ కావాలా, మార్చాలి, ఆ క్యాండిడేట్ మార్చాలి, క్యాండ్ సమతుంత్రి కాదు, కమిటీ ప్రకారం వచ్చి 50,000 ఓటింగ్ ఉంటే క్రిస్టియన్ కమ్యూనిటీ, నేను క్రిస్టియన్ కమ్యూనిటీకి మైనార్టీ కదా, ఆ కమ్యూనిటీ